నిన్న పల్నాడు జిల్లా మాచల్ల టీడీపీ మైనారిటీ నాయకుడిగా ఉన్నటువంటి సయ్యద్ అన్వర్ బాషా రాత్రి పూట కరెంటు ఆఫ్ చేసి దొంగల్లాగా పెద్ద ఎత్తున పోలీసులు బక్రీద్ పండగ ఒకరోజు రాత్రి ముందు రాత్రి ఒక ముస్లిం మైనారిటీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడుగా మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి ప్రధాన అరుచ అనుచరుడుగా ఉంటూ పార్టీని పటిష్టపరిచేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నాడని చెప్పి రాత్రిపూట దొంగల్లాగా విద్యుత్తు కోత విద్యుత్తును కట్ చేసి అతన్ని సివిల్ దుస్తుల్లోకి వచ్చి పోలీసులు వెళ్ళినటువంటి పరిస్థితులు ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం యావత్తు కూడా అధికార వైసీపీ పార్టీకి ముఖ్యంగా మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తొత్తులుగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మైనారిటీలను ఊచకోత కోస్తున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం అనాడు మైనారిటీలకు పెద్దన్నగా ఉంటాను అండగా ఉంటాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కసారి కూడా మైనార్టీలను ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడో ఇరవై తారీఖున కారంపూడిలో జరిగినటువంటి సంఘటనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి అన్వర్ భాషను తెలుగుదేశం పార్టీకి మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నాడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నగరంలో మాచల్ల పట్టణంలో ఒక మంచి పాత్రను పోషించాడనే ఆలోచనతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేయనటువంటి నేరానికి అటు ఆ సంఘటనకు ఎక్కడ సంబంధం లేనటువంటి సయ్యద్ అన్వర్ బాషాను రాత్రిపూట సివిల్ దుస్తుల్లో పోలీసులను పంపించి ఆ కుటుంబం యావత్తు కూడా భయభ్రాంతులు గురిచేసినటువంటి పరిస్థితులు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ప్రతిసారి కూడా ముస్లింలను ఊచ కోసేటువంటి కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మాచర్ల పట్టణంలో అనేక సార్లు ముస్లింల ముస్లింలను భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి పోలీసులు దొరల్లా కాకుండా దొంగల్లాగా రాత్రిపూట పూట ఇళ్ల దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మహిళలు పిల్లలను భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు బక్రీద్ పండుగ సందర్భంగా ఒక ముస్లిం నమాజ్కి వెళ్ళేటువంటి ముస్లిం ఒక మంచి సాంప్రదాయాలు కలిగినటువంటి ముస్లిం కుటుంబం నుంచి అతను ఏ నేరం చేయకపోయినా కూడా అతన్ని బక్రీద్ పండగ చేసుకోనికుండా సాట్ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏడుస్తున్నటువంటి వీడియో చూస్తే గుండె తరుక్కుపోతా ఉంది గతంలో నంద్యాల పట్టణంలో వైసీపీ నాయకుల దురాక్ దమనకాండకు నలుగురు కుటుంబ సభ్యులు యావత్తు కూడా రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కానీ దాచేపల్లి పట్టణంలో చేయనటువంటి నేర నేరానికి అలీషా అనే యువకుణ్ణి ఒక ఎక్సైజ్ సిఐ కొండారెడ్డి ఇష్టం వచ్చినట్టు చితకబాది అతను ఆత్మహత్య చేసుకునేటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కానీ రాజమండ్రి పట్టణంలో ఒక పాప మీద అత్యాచారానికి పాల్పడినటువంటి వైసీపీ నాయకులను మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ముందుకెళ్తే తల్లి స్నానం చేస్తా ఉంటే వీడియోలు చిత్రీకరించి వాటిని బహిరంగ పరుస్తామని చెప్పి భయపెట్టడం కానీ ఈరోజు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు మీకు ఓట్లు వేసినందుకు మీరు ముస్లింలకు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఈరోజు రాష్ట్రంలో ముస్లింలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి పండగ కూడా నర్సరావు పెట్ట పట్టణంలో ముస్లింల ఆస్తులను శాసనసభ్యుడు ఖండం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళని నిలదీసినందుకు అక్కడ ఒక పెద్ద ఆయన్ని చెప్పిన చెంపి చంపేసినటువంటి పరిస్థితులు కానివ్వండి